హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నార్చులు ఇవాళ చేసే రెసిపీ గోధుమ రవ్వతో చక్కెర పొంగలండి ఈ గోధుమ రవ్వతో చక్కెర పొంగల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను మనకి ఇది దేవుడు నైవేద్యంగా సమర్పించుకోవచ్చండి ఎప్పుడు పొంగలి సేమే పాయసం అలానే కాకుండా ఒకసారి గోధుమ రవ్వ చక్కర పొంగలి ప్రిపేర్ చేసుకొని మనకి దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు అండి దీనికోసం ముందుగా మనం జీడిపప్పు వెండి కొబ్బరి కిస్మిస్ తీసుకోవాలండి వెండి కొబ్బరి సన్నగా కట్ చేసుకోండి మనకి చక్కెర పొంగలంటేనే ఎండు కొబ్బరి ఉండాలి ఇప్పుడు ముప్పావు కప్పు గోధురవ్వ పావు కప్పు పెసరపప్పు అండి పొట్టి లేని పెసరపప్పు మొత్తం కప్పు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం కరిగాక ఎండు కొబ్బరి వేసుకోవాలి కొబ్బరి వేసుకున్నాక ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం ఈ జీడిపప్పు ఎండు కొబ్బరి కొంచెం వేగాక ఇప్పుడు కిస్మిస్ వేసుకుందాం ఇవన్నీ కొంచెం వేయించుకొని ఇన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి మనకు వేగిపోయాయి ఇన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మనం అదే నెయ్యిలో గోధుమ రవ్వ పెసరపప్పు తీసుకోవాలండి ముప్పావు కప్పు గోధుమ రవ్వ పావు కప్పు పెసరపప్పు అండి కొలత కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోండి అప్పుడు మనకు బాగా వేగిపోతాయి ఇప్పుడు ఈ వేగి వేగిపోయాయి కదా ఇప్పుడు మనం ఇందులోకి వెసర పోసుకుందాం మూడు కప్పులు వాటర్ పోసుకున్నాను ఇప్పుడు మనకి మొత్తం ఈ చక్కెర పొంగలికి నాలుగు కప్పులు పడతాయండి కప్పు తీసుకున్నాం కదా అందు గోధుమ పెసరపప్పు అందుకని నాలుగు కప్పులు పడతాయి ఇప్పుడు మూడు కప్పులు వాటర్ పోసుకొని ఇటు మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఈలోపు మనం బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందామండి ఒక గిన్నె తీసుకొని ముప్పావు కప్పు బెల్లం పావు కప్పు పంచదార వేసుకోవాలి చక్కెర పొంగల్లో కొంచెం షుగర్ వేస్తేనే టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ పోసుకుందాం పాకం అవసరం లేదండి మనకి బెల్లం కరిగిపోతే సరిపోయిద్ది మొత్తం నాలుగు కప్పులు పోసుకున్నాం వాటరు అప్పుడు మనకి ఎసర పర్ఫెక్ట్గా సరిపోయిద్ది ఈ బెల్లం కరిగే వరకు కరిగించుకొని పక్కకు దింపుకుందాం ఈ గిన్నెను పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకి గోధుమ రవ్వ పెసరపప్పు ఉడికి లేదో చూసుకుందామండి అండి ఇసి ఒకసారి చూసుకోండి దగ్గర పడిపోయింది ఒకసారి బాగా కలుపుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేకపోతే అడుగంటి ఇది ఇప్పుడు మనం ఇది ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాం పెసరపప్పు ఉడికిపోయిందండి ఈ పెసరపప్పు గోధుర ఉడికాకే మనం ఈ బెల్లం వాటర్ పోసుకోవాలండి లేకపోతే మనకు ఉడకదు ఇప్పుడు మనం బెల్లం వాటర్ పోసుకుందాం ఈ బెల్లం వాటర్ పోసుకున్నాక మంటని మీడియం మంట మీద పెట్టుకొని మళ్ళీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని ఒక చిటికడు పచ్చక పచ్చకర్పూరం వేసుకోండి అప్పుడు మనకి గుళ్ళో తిన్న ప్రసాదం ఫ్లే ఫీలింగ్ వస్తుందండి ఒకసారి బాగా కలుపుకోండి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇప్పుడు మనకి దగ్గర పడిపోయి దగ్గర పడిపోయింది ఒక ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం దించుకునే ముందు నెయ్యి వేస్తే బాగుంటుందండి వేసుకొని మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం ఈసారి ప్రసాదానికి చక్కెర పొంగలి ప్రిపేర్ చేసుకోండి చూడండి మనకు రెడీ అయిపోయింది చక్కగా వచ్చేసింది చూస్తుంటేనే నోరూరిపోతుంది అయిపోయిందండి చక్కెర పొంగలి సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి చాలా సింపుల్గా ఎప్పుడు ఒకేలా ప్రసాదం కాకుండా ఇలా ప్రిపేర్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్